మెదక్ జిల్లా రామీపేట పట్టణంలో రోడ్ల నిర్మాణం, రోడ్ల వెడల్పు కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మున్సిపల్ చైర్మన్ జితేంద్రగౌడ్ ఆధ్వర్యంలో సిద్దిపేట చౌరాస్తాలో నేడు రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. రోడ్డుపై ఉన్న విద్యుత్ స్తంభాలు, చిరు దుకాణాలను తొలగించారు. రోడ్డును వెడల్పుగా చూశారు మరియు పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరుగుతున్నాయా లేవా అనేది పరిశీలించారు. జనాభా పెరిగి ట్రాఫిక్ పెరిగినందున రోడ్లు విస్తరించుకోవచ్చునని అవసరం ఉందని మున్సిపల్ చైర్మన్ జితేంద్రగౌడ్ అన్నారు. ఎందుకంటే చాలా ఇరుకుగా అయింది. ఇక్కడ కొబ్బరి బొండాల బండ్లు, అరటిపళ్ళు బండ్లు, తర్వాత ఇంకా టీ స్టాల్ గిట్ల పెట్టడం జరిగింది. ఇవన్నీ తీయించేసి ఈ రోడ్ను క్లియర్ చేస్తున్నాం. ఇది రోడ్డు వెడల్పు చేస్తున్నాం. ఈ పోల్ కూడా కరెంట్ పోలు మేము చెప్పగానే ఏఈ గారు స్పందించి కరెంట్ పోల్ కూడా పక్కన పెట్టిస్తున్నారు. అదేవిధంగా డ్రైనేజ్ పైప్స్ కూడా ఒక 5 పైప్స్ పడతాయి. ఆ 5 పైప్స్ కూడా మేము కౌన్సిలర్స్ చైర్మన్ గారు ఇట్లా కలిసేసి ఇది ఈ పని పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. మున్సిపాలిటీలో మరి ట్రాఫిక్ పెరుగుతున్న దృష్ట్యా ఈరోజు ఇక్కడ సిద్దిపేట చౌరస్తాను ఎంక్రోచ్మెంట్స్ అన్నీ తొలగించి వెడల్పు చేసే కార్యక్రమాన్ని చైర్మన్ గారు దగ్గరుండి మేము అందరం కూడా ఉండి మరి బాగా డెవలప్ చేయాలనే ఆలోచనల చేస్తున్నాం. మరి ఒక ప్రక్క ఆర్ఎండ్బి వాళ్ళు కూడా రోడ్ను రెన్యువల్ చేస్తూ ఇంకో ప్రక్క ఈ చౌరస్తా వివేకానంద చౌరస్తా ఏదైతే ఉందో ఇరుకుగా ఉండి ప్రమాదాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న ఎంక్రోచ్మెంట్స్ అన్నింటినీ కూడా ఈరోజు తొలగించి ఒక సుందరమైన రామాయణపేటను తయారు చేసినందుకు చైర్మన్ గారు, మేము అంతా కూడా బాగా కంకణం కట్టుకున్నందుకు మేమందరినీ కూడా ప్రజలు కూడా సహకరించవలసిందిగా కోరుతూ జై తెలంగాణ.